తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగులు ఎన్నో వర్గాల ప్రజలు ప్రాణత్యాగాలు చేశారు అందులో తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ నాయకులు తన మంత్రి పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమం బాట పట్టారు అందులో ముఖ్యంగా ప్రస్తుత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన తెలంగాణ ఉద్యమం కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పుడున్న కొనసాగుతున్న మంత్రికి మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ బాటలో నడిచారు తెలంగాణ సాధనకై ఆయన ఉద్యమం చేశారు ఆ తరుణంలో కేసీఆర్తో జతగట్టి ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జే ఇప్పుడు ఇప్పుడు కొన ఇప్పుడు కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది ఆ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధనలో ఆయన పాత్ర కీలకం ఉంది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరంలో జూపాలి కృష్ణారావు మళ్ళీ మ మంత్రి పదవి మంత్రిగా చేసినారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో ఓటమి చూసినారు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఓటమి అనంతరం ఆయన అంటే ఉద్యమ నేతలను ఓటమి అయినాక ఉద్యమ నేతలను గౌరవం లేకుండా ఆ పార్టీలో అనగదొక్క కుట్ర చేస్తున్నారు అనేది ఆరోపణలు వచ్చిన గతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీపై తిరుగుబాటు చేస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గత కొన్ని రోజుల కొన్ని రోజుల కిందనే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురయ్యారు ఆ తర్వాత ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతి అసంతృప్తులను వ్యతిరేకులను ఆ ముఖ్యమంత్రి పై ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా అన్యాయానికి గురైన పార్టీ నాయకులు రాజకీయాల నాయ రాజకీయ పార్టీల నాయకులను ఒక తాటుపైకి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నారు వ్యతిరేక ఓటు ఎక్కడ చీలవడదు అంటూ ఆయన అందరినీ ఒక వేదికపై తీసుకొస్తున్నారు అలాగే ఈ తరు ఈ ఈ విధంగానే వనపర్తి జిల్లా వనపర్తి నియోజకవర్గంలో కొందరి అదే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులను తన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు అందులో జూపల్లి కృష్ణారావు చక్రం అని తెలుస్తుంది అయితే అక్కడ జూపల్లి కృష్ణారావు అటు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మధ్యల వారు నడుస్తుంది విమర్శలు ప్రతి విమర్శల దగ్గరకు వస్తున్నాయి ఈ తరుణంలో అటు వనపర్తినే కాకుండా అచ్చంపేటు కలవకుర్తి నాగర్కర్నూలు నియోజకవర్గంలో జూపల్లి చక్రం దిపుతున్నట్టు కనిపిస్తుంది ఇదిగాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఆయన అసంతృప్తులను ఒక తాటిపైకి తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగిండు ఆయన మంత్రిగా చేశారు అక్కడ తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమం సమయంలో ఆయనతో పాటు జత కట్టిన వారిని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడా ఆయన ఒక వేదికపైకి తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది ఇప్పటికే అటు అచ్చంపేటు కలకుర్తి నాగర్కర్నల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు అందులో ఈ ఇక్కడ జూపల్లి కృష్ణారావు అందరు అందులో టికెట్ ఆశిస్తున్న వారిని కూడా తన అంటే జూ జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్కి యాంటీగా తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి వాళ్ళే ఈ విధంగా ఉంటే అట్లా గద్వాలు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఆయన అనుచ తన తన క్యాడర్ను ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది గతంలో జూపల్లి కృష్ణారావు అనుచరులు బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ నుంచి పోటీ చేశారు మున్సిపల్ ఎలక్షన్ సమయంలో ఆ టైంలో ఆ సమయంలోనే అక్కడ కొందరు కూడా గద్వాలు నియోజకవర్గ ప్రాంతం అల్లంపురం నియోజకవర్గ ప్రాంతంలో కూడా కొంతమందిని ఇండిపెండెంట్గా పోటీ చేపిచ్చారు అని కూడా ప్రచారం ఉంది అయితే ఇలా జూపల్లి కృష్ణారావు తన కేడర్ను జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు అని అంటున్నారు మరి ఈ తరుణంలో అందరినీ మరి ఏకతా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా చేస్తాము అని కూడా జూపల్లి కృష్ణారావు సవాలు చేయడం జరిగింది ఈ సవాల్ని ఆయన ప్రతిష్టంగా తీసుకొని ఆత్మగౌరవంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఆయన అనుచరును క్యాడర్ను సమకూర్చుకుంటున్నట్టు తెలుస్తుంది ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులను కేసీఆర్కు ఓటమిని కోరుకుంటూ ఉండేవారిని ఆయన ఒక వేదికపైకి తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఈ జూపల్లి ప్రభావం కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఆయన వ్యతిరేకులను అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వారిని కూడా ఆయన వైపు మలుపుకున్న మలుపు మలుపుకున్నట్లు కనిపిస్తుంది మొత్తానికి ఇప్పుడు నాగర్కర్నలు పార్లమెంట్లో ముఖ్యంగా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది అచ్చంపేట కలకుర్తి నాగర్కర్నలు వనపర్తి కొల్లాపూర్ అలంపూర్ గద్వాలు ఈ ప్రాంతంలో జూపల్లి ప్రభావం ఎక్కువ కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది మరి ఇప్పటికే బీజేపీ అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కొనసాగుతున్నారు మరి ఆ ఎమ్మెల్యేల్లో అసలు ఆ ఎమ్మెల్యే దగ్గర ఉన్న ముఖ్య నాయకులను అదేవిధంగా ఎమ్మెల్యేల నుండి అస అస అన్యాయానికి గురవుతున్న ప్రజలను వారందరినీ ఒక వేదికపైకి తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది మరి జూపల్లి సవాలుగా తీసుకున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక సీటు కూడా అంటున్నారు మళ్ళీ ఇప్పుడు జూపల్లి కృష్ణారావు ఏ రాజకీయ పార్టీకి వెళ్ వెళ్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు ఆయన ఇప్పటివరకు ఏ పార్టీని మాత్రం ఎంచుకోలేదు పార్టీని అసంతృప్తులను మాత్రం ఒక ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు మరి ఆయన బీజేపీల కూతారా కాంగ్రెస్ల కూతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఆయన ఇప్పుడు జూన్ నెలలోనే ఈ రాజకీయ పార్టీని నిర్ణయం ఉంటుందని కూడా కొందరు అంటున్నారు ఇప్పటికే కాంగ్రెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టు కూడా అంటున్నారు మరి కృష్ణారావు మాత్రం ఇంతవరకు అధికారికంగా చెప్పలేదు ఈ అంతా దాదాపు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వ్యతిరేకంగా ఉన్నవారిని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది ఇంకా ఆయన ఈ రాబోయే ఎలక్షన్ల సమయం వరకు ఆయన పార్టీ మార్పు నిర్ణయం తీసుకునే వరకు ఈ ప్రభావం ఎక్కువ కనిపించేటట్లు ఉంది ఈ ప్రభావం మొత్తం బీఆర్ఎస్ పార్టీ పైన చూపిస్తున్నట్లు కనిపిస్తుంది మరి ఆయన రాజకీయ ఈ ఈ సమయంలో ఆయన ఏ పార్టీలకు వెళ్ళినా ఆ పార్టీ పుంజుకునే విధంగా కనిపిస్తుంది మరి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి పాలమూరు జిల్లాపై కూడా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది ఈ అసంతృప్తులను కూడా ఎమ్మెల్యే వ్యతిరేకంగా అంటే ప్రజలు వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలను కూడా ఆయన గుర్తించినట్టు ఉంది మరి ఏ విధంగా ఈ కృష్ణారావు ప్రభావాన్ని అడ్డుకోగలుగుతాడు అనేది చూడాల్సి ఉంది ఇప్పటికే మళ్ళీ ఆయన జు జూపల్లి కృష్ణారావు మాత్రము వచ్చే నెలలో పార్టీ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అది బీజేపీ కాంగ్రెస్ అనేది ఇంతవరకు స్పష్టత రాలేదు కాకపోతే ఇప్పటివరకు అందుతున్న సమాచారం వరకు ఆయన అనుచరుల ద్వారా చెప్తున్న మాటలు మాత్రం కాంగ్రెస్ వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది మరి ఇప్పుడు ఇప్పటివరకు ఆయన అధికారికంగా చెప్పలేదు చూడాలి మరి భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోకపోవద్దు ఎక్కువ రోజులు లేవు ఇది అవుట రాజశేఖర్ ఉమ్మడి జిల్లా క్యూన్యూస్ you <laughs>